కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం బద్వేల్ ప్రధాన రహదారి మోలపల్లె క్రాస్ దగ్గర ఇసుక రీచ్ వద్దకు వెళ్తున్న టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి రెండు ఎద్దుల బండి పొలాల్లోకి వెళ్తుండగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయాలు కాగా ఒక ఎద్దు మృతి చెందింది. ఇద్దరు వ్యక్తులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. సిద్ధవటం ఆకుల వీధికి చెందిన పోలిసెట్టి రాజా అనే రైతు తన సొంత పొలాల్లోకి రెండు ఎద్దుల బండ్లు మరియు కూలీలు పన్నుల నిమిత్తమై వెళ్తుండగా ఈ ఘోరం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతుల పక్షాన గ్రామ ప్రజలు నిలబడి ఇసుక వాహనాలు అడ్డుకుంటే తప్ప మనము బ్రతికే పరిస్థితులు లేవని, ప్రతినిత్యం గ్రామ మహిళలు వృద్ధులు చేను దగ్గరికి వస్తూ ఉంటారని, ఏమైనా జరిగితే ఎవరు హామీ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలు నమ్ముకున్న రైతులకు జీవన ఆధారమై ఉన్న ఎద్దులు మృత్యువాత పడడంతో రైతు కుప్పకూలిపోయాడు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగం ఎంత దారితీస్తుందో ఇదే నిదర్శనం. ఘటనా స్థలాన్ని సిద్ధవటం మండలం ఎస్ఐ నాగతులసి ప్రసాద్ ఆధ్వర్యంలో సందర్శించి ఇసుక వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. इकड़ा स्टार्ट ऐक्सी
ఇక్కడ 80 కిలోమీటర్కు తగ్గకుండా ఎక్సలెంట్ మీద 80 కిలోమీటర్కు తగ్గకుండా ఊరు అనుకోకుండా ఇక్కడ చిన్న పిల్లలు తిరుగుతారు ఇక్కడ కానీ ఎక్కడ మోటార్ బైక్ తిరుగుతారు అనేది కూడా లేకుండా 80 కిలోమీటర్కు ఎక్సలెంట్కు తగ్గకుండా టిప్పర్లు ట్రాక్టర్లు తోలుతున్నాయి ట్రాక్టర్లు అయితే కనుక వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లు వాళ్ళు అయితే కనుక దానికి అద్దుకొద్దు లేకుండా అయిపోయింది మనం పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసిన మనం ఏం చేసామయ్యా వాళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళకు రెస్పాండ్ లేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఈ టిప్పర్లో అయితే మాత్రము మేము మాకు టిప్పులు కావాలా మేము ఇది మా టార్గెట్ ఇది మా టార్గెట్ ఇదితో ఈ టిప్పులు దొరకాలి ఈ టిప్పులు దొరకాలి అని ఒకరు కానీ దీన్ని పట్టుకుంటే కూడా లేడు ఏమంటే మా వ్యాపారం మేము మా వ్యాపారం మేము ఆ పని కూడా తిరిగినాయన డ్రైవరు మంచి దెబ్బలు తగిలాయి నడుములు కాళ్ళు తలకాయకి ఆ క్లీనర్కు అంటే బండి బండిలో వెనక కూర్చున్న అతనికి కూడా మంచి దెబ్బలు తగిలాయి ఇద్దరికి అంబులెన్స్లో ఉన్నటట్లో ఇంటికి మన రిమ్స్కు తరలించడం జరిగింది ఎన్నో స్కూటర్లు కొట్టడము కార్లు కొట్టడం జరుగుతున్నాయి ఇసుక కారు మొన్న ఇటీవల ఒక వారం నిలబెట్టినారు బాగానే ఉన్నారు మళ్ళీ పెద్దోళ్ళు పాపం మన హైదరాబాద్ విజయవాడ నుంచి పెద్ద మన ఎంపీలు ఎమ్మెల్యేలు ఫోన్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశారు ఊరు అనకుండా ఇలా పబ్లిక్ తిరుగుతున్నారని కూడా చాలా వాళ్ళు వాళ్ళ స్పీడ్ ఏమి తగ్గకుండా తిరుగుతున్నారు దయచేసి ఇప్పుడు ఏదైనా మన అధికారులు ధర్నా చేయొచ్చు కదా మీరు ధర్నా చేయొచ్చు కదా వద్దు మాకు క్వారీలు వద్దు ఈ పక్క అని చెప్పని మేము ధర్నా చేస్తే పోలీసు వారు ఇది గవర్నమెంట్ ఆదేశాల మేరకని మమ్మల్ని అరెస్ట్ చేశారనే ఉద్దేశంతో ఎవరు ముందుకు రావడం లేదు ప్రజల కోరిక మేరకు మీరు ధర్నా చేయొచ్చు కదండి ధర్నా చేసి మొన్న ఇటీవల జ్యోతి పంచాయతీలో ధర్నా చేసి పనులు నిలబెట్టినారు నిలబెట్టేసి ఒక పది రోజులు బాగానే ఉంది ప్రశాంతంగా ఉంది ఊరు మళ్ళీ ఇప్పుడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎవరు ఫోన్ చేశారని మళ్ళీ క్వారీ స్టార్ట్ చేశారు ఇక్కడ ఎవరైనా ఒక లేడీస్ మామూలుగా లైన్ తీసుకుంటారు కదా లైన్ అవతల పిల్లలు వాళ్ళు ఎవరైనా బైక్లో పోతున్నాయి కానీ ఆ లైన్ అవతల కూడా వాళ్ళు ఉద్రేకంగా స్పీడ్ చూస్తున్నారు వాళ్ళు బైక్ వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి రోడ్డు ఉందా లేదా పోతారనే ఉద్దేశం ఊరుగా లేకుండా వెళ్ళిపోతున్నారు ఏమయ్యా ఇంత స్పీడ్ చూస్తామంటే వాళ్ళు రెస్పాండ్ లేదు ఒక చేత్తో ఫోను ఒక చేత్తో డ్రైవింగ్ ఏమండి మీరు అందరూ సమ్మతిస్తారా దీనికి అందరూ ఇది చక్కగా దారుణం అండి మీరు ఒకసారి ఇది ఇంత కష్టాలు ఉంటుంది ఒకసారి మీరు పోలీసు వారికి మేము ఎన్నోసార్లు నిలిపించున్నాము అది వాళ్ళ గారి పాపం పైనకి ఫోన్ ఒకసారి వాళ్ళని చేయలేకపోతున్నారు మంచిదండి